యేసుప్రభువార్ నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. ఎందుకు చేశారంటే, భారతదేశానికి ఒక అఫీషియల్ రిలీజియన్ ని ఇవ్వాలి అన్న ఐడియా అది. ఆ అఫీషియల్ రిలీజియన్ సనాతన ధర్మం అయి ఉండకూడదు. ఎందుకంటే దీన్ని ఒక రిలీజియన్గా ఒప్పుకుంటే మహాభారతం నిజమని నమ్మాలి, దానికన్నా వేల సంవత్సరాల ముందున్న రామాయణము నిజమని నమ్మాలి, మరి రామసేతు కానీ గుజరాత్ సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరం కానీ నిజమని నమ్మాలి, వాటి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ అండ్ ఆ కార్బన్ డేటింగ్ ప్రూఫ్స్ క్రీస్తు పుట్టకముందు 5561 సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది ఒకవేళ నిజమని నమ్మితే క్రిస్టియానిటీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే క్రీస్తు పుట్టకముందు 4004 ముందు ప్రపంచమంతా ఉద్భవించింది. ఆ తర్వాత 1000 నోవా ఫ్లడ్లో ప్రపంచమంతా మునిగిపోయింది. అలా మునిగిపోయినాక ఆ పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు అనేది వాళ్ళ నమ్మకం. అలా జరిగినట్టుగా ప్రూఫ్స్ లేవు. మోర్ ఓవర్ ఇండియాలో అయితే అసలు లేనే లేవు. క్రేజీ గెలాక్సీ అనేటైన జీసస్ ట్రూత్ నెవర్ ఫెయిల్స్, జీసస్ బ్లెస్సెస్ యూ అన్నారు. జీసస్ నన్ను బ్లెస్ చేస్తాడో కాదో కానీ మిమ్మల్ని బ్లెస్ చేస్తాడో లేదో చూసుకో బాబు. అసలు మనిషి పుట్టిందా లేదా చూసుకో, ఎందుకంటే చరిత్రకు ఆధారం లేవు, బైబిల్లో ఆధారం లేవు. ఎక్కడ కూడా యేసు పుట్టినట్టు ఏ చరిత్రకారుడు రాయలేదు. కల్పితమైన మతాన్ని వదిలి, కల్పితమైన వ్యక్తిని నమ్మడం వదిలి కాస్త జ్ఞానం తెచ్చుకో. నన్ను దీవించడానికి నా దేవుళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి నేను ఇంత బాగున్నాను. వడ్డే నవీను, వడ్డే నవీన్ చేస్తూనే ఉంటాడండి. ఎక్కడో ఒకటి దొరుకుతుంది, దాన్ని పట్టుకొని ఏదో ఒకటి సాగి సాగి ఎవరికి అర్థం కాని రీతిలో హైలైట్లు చేస్తూ ఏదో వీడియోలు చేస్తుంటాడు. నవీన్కి రెస్పాండ్ అవ్వడం నేను మానేసి చాలా రోజులైంది, ఎందుకంటే సబ్జెక్ట్ తక్కువ సొల్లెక్కుంటుంది అనే వీడియోలలో వదిలేశాను నేను. వీక్షకులారా, వీడియో క్లిప్పింగ్స్ చూశారు కదా, మనం ఈ వీడియోలో మహాభారతం గురించి ఒక పరిశీలన చేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో రామాయణం గురించి పరిశీలన చేశాము, రామసేతు గురించి పరిశీలన చేశాము. ఆ వీడియోస్ చూడని వారి కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మరలా లింక్స్ పెడతాను, దయచేసి చూడండి. ఇంకొక విషయం, ఇక్కడ వీడియోస్లో నేను చెప్పిందే ఫైనల్ కాదు, మీరు మీ వంతుగా పరిశీలన చేయండి. మీకు ఏది సత్యం అనిపిస్తే దాన్ని స్వీకరించండి. వీక్షకులారా, ముందుగా మహాభారతం కాల్పనికమైన కావ్యమా లేక వాస్తవాతీత గాథ లేక నిజమైన చరిత్ర అన్నీ తెలుసుకునే ముందు అసలు ఇది వ్రాయటానికి గల నేపథ్యం ఏమై ఉండొచ్చో చూద్దాం. మహాభారతం అనేది కేవలం బ్రాహ్మణులు కుల వ్యవస్థ అంటే క్యాస్ట్ సిస్టమ్ను కాపాడుకోవడానికి, యజ్ఞయాగాది తంతులను కాపాడుకోవడానికి, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యం కాపాడుకోవడానికి రచించిన కాల్పనికమైన కావ్యం మాత్రమే. శ్రమణ మతాల వృద్ధిని జీర్ణించుకోలేక వాటి వలన తమను బ్రాహ్మణ వైదిక మతానికి జరుగుతున్న నష్టాన్ని నివారించటకు, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే రచించిందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇలా భావించడానికి ముఖ్యమైన కారణం మహాభారతం బుద్ధుని కాలం తర్వాత రచించిన గ్రంథం. బుద్ధుడు వీరి విపరీతమైన మనువాద పోకడలను ఎండగట్టి బౌద్ధాన్ని స్థాపించి బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. క్రీస్తు పూర్వం 566 సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 485 వరకు జీవించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బుద్ధుడు అత్యంత నిర్మోహమాటంగా యజ్ఞయాగాలను నిరసించాడు. ఇందులో విస్తారమైన మానవ జంతు బలులు ఉండడము వలన అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. ఎవరి నుంచి ఏ వస్తువు బలవంతంగా తీసుకురాదని చెప్పాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. బ్రాహ్మణ వర్గం స్వర్గం నరకం పునర్జన్మ పాపకర్మల పేరిట కానుకలను తీసుకోవడాన్ని ఇది నిరోధించింది. బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షులు ప్రజలు ఏదిస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు తీసుకురాదని నిబంధన విధించారు. బ్రాహ్మణ వైదిక వర్గం పట్ల అయిష్టం కలిగిన ప్రజలకు సహజంగానే బౌద్ధం పట్ల గౌరవాధారాలు పెరిగాయి. లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు. నాటి బ్రాహ్మణ వైదిక వర్గం దేవుడి పేరుతో మహిమల పేరుతో ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుని అసభ్య లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ వాటిని దేవీదేవతలు కూడా అంటగడుతూ తమ ఉనికిని సుస్థిరం చేసుకోవాలని చూసింది. బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. మరియు కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు. ఇలా బుద్ధుని బోధకు అడ్డుకట్ట వేస్తూ తమ ఆధిక్యతను చాటుకోవడానికే బ్రాహ్మణులు మహాభారతం అనే కల్పిత కావ్యాన్ని ఇతిహాసం పేరట భారతదేశం మొత్తంపై రుద్దారు. బ్రాహ్మణ ఆధిక్యత కోసమని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, కానీ నేను సమయం ఎక్కువ తీసుకోకూడదు అనే కోణంలో ఒకే ఒక ఎవిడెన్స్, ద మహాభారత బుక్ 3 వనపర్వ మార్కండే సమస్య పర్వ సెక్షన్ 190 నుండి స్క్రీన్ పైన పెట్టాను, చూడండి.
నేను వీడియో మొదట్లో చెప్పినట్లు మీరు ఇంకా పరిశీలన చేయండి, మీకే అవగతం అవుతుంది. ఇది కేవలం బ్రాహ్మణ ఆధిక్యత కోసం రాసుకున్న కల్పిత గ్రంథం అని. చూడండి ఏమి రాసుకున్నారు, బ్రాహ్మణుని ఎప్పుడు కూడా అవమానించి అఘోరపరచరాదంట. అలా చేస్తే బ్రాహ్మణుడు కోపంతో చేసే శపథం వల్ల ముల్లోకాలు అంతం చేయబడతాయంట. ఏం లేదు, సింపుల్, బ్రాహ్మణుని దేవునితో సమానంగా చూపెట్టుటకే ఇలా రాసుకున్నారు. ఒక మనిషి శపథం వల్ల ముల్లోకాలు నాశనం అవుతాయా? కొద్దిగా ఇంగిత జ్ఞానంతో ఆలోచించినా ఇందులో బ్రాహ్మణ వర్గం కుట్ర మనకు బయటపడుతుంది. ఇక్కడే స్పష్టంగా ఉంటుంది, బ్రాహ్మణుడు కేవలం యజ్ఞయాగాదులు చేయడం, వేదపఠనం చేయడం, బోధించడం, దానాలు స్వీకరించడం లాంటివి చేస్తాడు. క్షత్రియులు యుద్ధం చేయడం, వైశ్యులు తమకు చెప్పిన విధులు చేయడం, అంటే వాణిజ్య వ్యాపార వ్యవసాయం చేయడం, ఇక శూద్రుడు పైముడు తరగతుల వారికి సేవ చేయడం, అంటే బుద్ధుడు మరియు శ్రమణ మతాలు నిర్మూలించిన కుల వ్యవస్థను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మహాభారతం కల్పించి రాయబడిన కావ్యం అని ఈ విధంగానే అర్థమవుతుంది మనకు. మూలవాసులైన నాగజాతిని పూర్తిగా ధ్వంసం చేసే కుట్రలో జనమేజయుడు బ్రాహ్మణులతో కలిసి సర్పయాగం చేశాడు. అణిచివేతను సూచించే విధంగా విష్ణుమూర్తి పామును పాన్పుగా, పాము పడగపై కృష్ణుడు నాట్యం చేసే కథలు బ్రాహ్మణులు అల్లుకున్నారు. బుద్ధుడు నాగజాతిని చేరదీసి సమాజంలో అస్పృశ్యత ఉండకూడదని చాటి చెప్పాడు. దీనికి విరుగుడుగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మహాభారత కల్పిత కావ్యం రాశారు. వీక్షకులారా, ఏముంది మహాభారతంలో అంటే కేవలం మహాభారతం రచయిత అయిన వ్యాసుని కుమారులు మరియు అతని మనుమల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. కొద్దిపాటి వాస్తవిక విషయాలు తీసుకుని తమ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అందులోకి లేని కొన్ని కట్టుకథలు జొప్పించి వ్రాసుకున్న కల్పిత గ్రంథం మాత్రమే. ఇంకోలా చెప్పాలంటే ఇది కేవలం ఒక కుటుంబ గడువ, కురువంశంలో సింహాసనం కోసం, రాజ్యం కోసం అన్నదమ్ముల పోట్లాట మాత్రమే. దీన్ని తీసుకొని ఇదేదో భారతదేశానికి సంబంధించినది, ఇదే భారతదేశ చరిత్ర అని నమ్మబలకడం, కేవలం భారతదేశపు అసలు చరిత్రను మరుగు చేయడానికి చేసిన ఆర్యవైదిక బ్రాహ్మణ కుట్రని మొత్తం మహాభారతం చదివితే అర్థమవుతుంది. భారతదేశంలో కురు రాజవంశంతో పాటు ఇంకా అనేక రాజవంశాలు అప్పటికే ఉనికిలో ఉండగా, కేవలం మనపై కురు రాజవంశంలో జరిగిన అన్నదమ్ముల పోట్లాటను తీసుకుని అదే భారతదేశ చరిత్రలాగా ఎలా రుద్దుతారు? స్క్రీన్ పైన అప్పటి కాలంలో భారతదేశం ఎలా ఉండేదో అవగాహన కోసం ఒక మ్యాప్ పెట్టని చూడండి. 1700 భాషాపరమైన జాతులు భారతదేశ భూభాగంలో ఉన్నప్పుడు కేవలం ఒక కురువంశ రాజ్యమే మొత్తం భారతదేశ రాజ్యంగా ఎలా చెబుతారు? ఇప్పుడు స్క్రీన్ పైన ఇంకొక భారతదేశ చిత్రపటం పెట్టని చూడండి. అలాగే పాండవుల పక్షంగా ఎవరు పోరాడారు, కౌరవుల పక్షంగా ఎవరు పోరాడారు అనే వివరాలు కూడా పెట్టాను చూడండి. ఇలా చూసినా అప్పటి భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యములు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు అని అర్థమవుతుంది. పాండవుల పక్షంగా రాజు సత్యకి శివి రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు కుంతిభోజ కుంతి రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు ద్రష్టకేతు చేడి రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు సహదేవ మగధ రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు ద్రుపద పాంచాల రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు విరాత మత్స్య రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు మాల్యధ్వజ పాండ్య మరియు చోళ రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. మొత్తం 7 అక్షౌహిణీల సైన్య బలగం పాండవుల పక్షంగా యుద్ధం చేశారు. అలాగే కౌరవుల పక్షంగా రాజు భగదత్త ప్రజ్ఞజ్యోతిష రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు శల్య మాద్ర రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు నీల మహిష్మతి రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు కృతవర్మ యాదవుల పక్షంగా ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు జయద్రత సింధు రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు సుదక్షిణి కంబోజ రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు వింద మరియు అనువింద అవంతి రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, కళింగ రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు శకుని గాంధార రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, రాజు సుశర్మ త్రిగత్ర రాజ్యం నుండి ఒక అక్షౌహిణి సైన్య బలగంతో, కురులు మరియు ఇతరులు ఒక అక్షౌహిణి సైన్య బలగంతో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. మొత్తం 11 అక్షౌహిణీల సైన్య బలగం కౌరవుల పక్షంగా యుద్ధం చేశారు. అంటే మొత్తం 18 అక్షౌహిణీల సైన్య బలగంతో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లు చూస్తాం. పైగా ఇక్కడ దాదాపు 2-3 రాజ్యాలు తప్పించి పాండవులతో కౌరవులతో బంధుత్వం ఉన్నవారే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. ఈ సైనిక బలగం చూసినా ఇదంతా ఊహాజనితంగా వ్రాసిందని మనకు అర్థమవుతుంది. 18 అక్షౌహిణీల సైన్య బలగం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయంటే 393,660 రథములు, 393,660 ఏనుగులు, 1,80,980 గుర్రాలు మరియు 1,68,300 కాలిబంట్లు పాల్గొన్నట్లు. ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోకి తీసుకుంటే రథబలం 787,329 చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోకి తీసుకుంటే గజబలం 787,329 చేరుకుంటుంది. అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ 35,42,958 మనుషులు యుద్ధంలో పాల్గొన్నారు. 18 యుద్ధం అనంతరం 12 ప్రధాన యోధులు మాత్రమే యుద్ధంలో నుండి సజీవంగా బయటపడ్డారు. 5 పాండవులు, కృష్ణ, సత్యకి, అశ్వత్థామ, కృపాచార్య, యుయుత్సు,
వృషకేతు మరియు కృతవర్మ. ఏమన్నా నమ్మశక్యంగా ఉన్నది? ఈ వివరణ అంతా పిట్ట కథ, ఇందులో చారిత్రక వాస్తవం ఏమీ లేదు. వీక్షకులారా, ఇప్పుడున్న భారతదేశ అన్ని దళాల సైనిక బలగంతో పోలిస్తే కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైనిక బలగమే ఎక్కువ, 3000 ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్తున్న మైదానం యొక్క విస్తీర్ణత చూసినా ఇది అసంబద్ధమైన వర్ణన అని తేలుతుంది. స్క్రీన్ పైన దోనపర్వం నుండి 14వ రోజు జయద్రథుని చంపడానికి అర్జునుడు సిద్ధపడగా జయద్రథుడికి అండగా ఏర్పాటు చేయబడ్డ సైన్యం ఆక్రమించిన స్థల కొలతలు ఇవ్వబడ్డాయి. అది కేవలం 2,457 స్క్వేర్ కిలోమీటర్ స్థలం. పైగా దీనికి పాండవ సైన్యం కూడా కలిపితే అదనంగా 1,474.56 స్క్వేర్ కిలోమీటర్ స్థలం కావాలి. అంటే మొత్తం కురుక్షేత్ర యుద్ధం స్థలం కొలత 3,932.16 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. కానీ వాస్తవానికి కురుక్షేత్ర స్థలం యొక్క ఏరియా కేవలం 1,530 స్క్వేర్ కిలోమీటర్లు. ఇలా చూసినా ఇది ఊహాజనితంగా రాసుకున్న కల్పిత కావ్యమని అర్థమవుతుంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ కృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన యుద్ధం ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా అంటే ఇది ఖచ్చితంగా అధర్మయుద్ధమే. స్క్రీన్ పైన ఇరువర్గాల వారు అంగీకరించిన ధర్మయుద్ధ నియమాలు పెట్టని చూడండి, ఇరువర్గాల వారు ఉల్లంఘించినారు కూడా. ఇందులో ప్రాముఖ్యంగా చూడాల్సింది కృష్ణుడు పాండవులను ప్రేరేపించి కపటంతో నియమాలను ఉల్లంఘింపజేసి అధర్మయుద్ధం చేయించడం. వీక్షకులారా, కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారత ఇతిహాసంలో ఇరుపక్షాల వారు ఈ క్రింది నియమాలను అంగీకరిస్తారు. యుద్ధం సూర్యోదయం కంటే ముందుగా ప్రారంభించబడి ఖచ్చితమైన సూర్యాస్తమయం ద్వారా ముగించబడాలి. ఈ నియమాన్ని జయద్రథుని చంపిన తర్వాత 14వ రోజు ఉల్లంఘించారు. అలాగే బహుళ యోధులు ఒక యోధుడిపై దాడి చేయకూడదు, ఇది కూడా చాలాసార్లు ఉల్లంఘించారు, ముఖ్యంగా 13వ రోజు అభిమన్యుని చంపబడినప్పుడు. అలాగే ఇద్దరు యోధులు ఒకే రకమైన ఆయుధాలను ఉపయోగించి వారు ఒకే కొండ మీద ఉంటేనే ద్వంద్వ పోరాటం లేదా సుదీర్ఘ వ్యక్తిగత పోరాటంలో పాల్గొనవచ్చు, ఇది కూడా చాలాసార్లు ఉల్లంఘించారు. లొంగిపోయిన యోధుడిని ఏ యోధుడు చంపకూడదు లేదా గాయపరచకూడదు. ఈ నియమాన్ని కూడా సత్యకి నిరాయుధుడైన భూరిష్రావుడిని చంపినప్పుడు ఉల్లంఘించబడింది. అలాగే లొంగిపోయిన వాడు యుద్ధ ఖైదీ అవుతాడు మరియు తర్వాత యుద్ధ ఖైదీ యొక్క రక్షణకు అతను పాత్రుడవుతాడు. అలాగే నిరాయుధ యోధుడిని ఏ యోధుడు చంపకూడదు లేదా గాయపరచకూడదు, కానీ ఇది కూడా ఉల్లంఘించబడింది. తన రథచక్రము మట్టిలో నుండి తీయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో నిరాయుధుడైన కర్ణుడిని అర్జునుడు చంపడం ద్వారా ఉల్లంఘించబడింది. అపస్మారక యోధుడిని ఏ యోధుడు చంపకూడదు లేదా గాయపరచకూడదు. అభిమన్యుడు చంపబడినప్పుడు ఇది ఉల్లంఘించబడింది. యుద్ధంలో పాల్గొనని వ్యక్తి లేదా జంతువును ఏ యోధుడు చంపకూడదు లేదా గాయపరచకూడదు, ఇది ఉల్లంఘించబడింది. వెనుకకు తిరిగిన యోధుడిని ఏ యోధుడు చంపకూడదు లేదా గాయపరచకూడదు. శకుని అర్జునుడు ఆ విషయాన్ని ఉల్లంఘించారు. ప్రత్యక్ష ముప్పుగా పరిగణించని జంతువును ఏ యోధుడు కొట్టకూడదు. భీముడు అశ్వత్థామని ఏనుగును చంపినప్పుడు ఇది ఉల్లంఘించబడింది. ప్రతి ఆయుధానికి దానికి సంబంధించిన నియమాలు పాటించాలి. ఉదాహరణకు గద యుద్ధంలో నడుము క్రింద కొట్టడం నిషేధించబడింది, ఇది ఉల్లంఘించబడింది. చివరి రోజు యుద్ధం జరిగిన రాత్రి భీముడు మరియు దుర్యోధను చివరి పోరాటంలో ఉల్లంఘించడం జరిగింది. ఇంతటి అధర్మ యుద్ధాన్ని ఎందుకు హైలైట్ చేసి ఇదే భారతదేశ చరిత్రను చెబుతున్నారో ఆలోచిస్తే కూడా వైదిక ధర్మ బ్రాహ్మణ కుట్ర బయటపడుతుంది. ఒక కుటుంబానికి చెందిన పోట్లాటను తీసుకుని దాన్నే పంచమ వేదంగా చెప్పి మరీ మనల్ని నమ్మించారు. ఇంతటి అధర్మ యుద్ధం ద్వారా ఏమైనా ధర్మం స్థాపించబడిందా? అధర్మంగా యుద్ధం చేసి కపటంతో పాండవులకు రాజ్యం కట్టపెట్టి యుధిష్ఠరుని రాజుగా చేయడానికే కృష్ణ అవతారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదత్మానం సృజామ్యహం పరిత్రణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చు పెరిగి పోచినప్పుడు నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపమాపుటకు, ధర్మమును సుస్థిరమనర్చుటకు నేను ప్రతి యుగమందు అవతరించును అని కృష్ణుడు చెప్పినప్పుడు, మరి ఈ యుద్ధం ద్వారా ధర్మమును ఏ విధంగా కృష్ణుడు సుస్థిరపరిచినాడు అంటే సమాధానం శూన్యం. స్క్రీన్ పైన మహాప్రస్థానిక పర్వం నుండి యుధిష్ఠరుడు చెప్తున్న సత్యం పెట్టని చూడండి. ఇక్కడ ఇలా ఉంది, సాధారణంగా ప్రజలు చాలా అత్యాశ, కోపం మరియు మోసపూరితంగా మారారు మరియు వారు జీవనోపాధి కొరకు చాలా తప్పుడు మార్గాలను అవలంబిస్తున్నారని యుధిష్ఠరుడు చెబుతున్నాడు. అన్ని సాధారణ లావాదేవులు మరియు స్నేహితుల మధ్య లావాదేవులు కూడా మోసంతో కలుషితమయ్యాయి. మరియు కుటుంబ వ్యవహారాలలో తండ్రులు తల్లులు మరియు కోడలు మధ్య, శోభిలాషుల మధ్య మరియు సోదరుల మధ్య అపార్థం ఎప్పుడు ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడు ఒత్తిడి గొడవ ఉంటుంది. కాలక్రమేణా ప్రజలు సాధారణంగా దురాశ, కోపం, అహంకారం మొదలైన వాటికి అలవాటు పడ్డారు అని యుధిష్ఠరుడు చెబుతున్నాడు. ధర్మం సుస్థిరపరిచినప్పుడు మరి ఇవన్నీ ఎలా కొనసాగుతున్నాయి? కాబట్టి వీక్షకులారా, ఇదంతా ఒక పిట్టకథ. యుద్ధం తర్వాత ఎటువంటి ధర్మం స్థాపించబడలేదు, పైగా ఫలితం కలియుగం. అందుకే ఈ యుద్ధం కేవలం సింహాసనం కోసం జరిగిందని చెప్పడానికి చాలా అవకాశం ఉంది. ఇక యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి అనేకులు ప్రయత్నించి రకరకాల డేట్లు చెప్పడం చూస్తాం. ఉదాహరణకు ఒక అవగాహన కోసం ఇప్పుడు కొన్ని చెబుతాను వినండి. వాయు, మత్స్య, బ్రహ్మాండ మరియు భగవత్ పురాణాల ప్రకారం లెక్కలు కట్టి యుద్ధకాలం క్రీస్తు పూర్వం 1924 లేదా 1474గా చెబుతారు కొందరు.
కొన్ని పురాణాల్లో మహాపద్మానంద ఘట్టము మరియు మహాభారత యుద్ధ ఘట్టం మధ్య గల కాల వివరణ ఇవ్వబడింది. దీని ప్రకారం లెక్కలు కట్టి కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 874 జరిగినట్లు చెబుతారు. సోమదేవుని కథ సరితాసాగర్ ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 700 జరిగినట్లు చెబుతారు. విష్ణు పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1500 జరిగినట్లు చెబుతారు. మగధ యొక్క చరిత్ర ప్రకారం శ్రీదత్తుడు కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1250 జరిగినట్లు చెబుతారు. హిందూ మత విశ్వాస పరంపరాగతముగా అనగా ట్రెడిషనల్గా కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 5000లలో జరిగినట్లు విశ్వసిస్తారు. ఇక కొందరు తిథులు నక్షత్రాల ఆధారంగా లెక్కలు కట్టి కురుక్షేత్ర యుద్ధం కొందరు క్రీస్తు పూర్వం 2605లో జరిగినట్లు చెబుతారు. మరికొందరు క్రీస్తు పూర్వం 3102లో జరిగినట్టు చెబుతారు. ఇంకా కొందరు క్రీస్తు పూర్వం 5000 లేక 5025లో జరిగినట్టు చెబుతారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సంకాల్య గారు కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1100 జరిగినట్టు చెబుతారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రముఖ ఆర్కియాలజిస్ట్ బీబీలాల్ గారు మహాభారతం చెప్పబడిన స్థలాల్లో జరిగిన తవ్వకాలు లభ్యమైన వస్తువుల పరిశీలన తర్వాత కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 827లో జరిగినట్లు ధృవీకరించారు. ఇక వీక్షకులారా, మరి ఇది గ్రంథరూపంలో క్రీస్తు పూర్వం ఎప్పుడు ఉనికిలో ఉందో కూడా చూద్దాం. స్క్రీన్ పైన పెట్టిన ఎవిడెన్సెస్ ప్రకారం మహాభారతం మరియు భారత గురించి మొట్టమొదటి ప్రస్తావనలు పాణిని అష్టాధ్యాయ సూత్రం 6238లో అనగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం, అశ్వల్యాన గృహసూత్ర 344లో ఉన్నాయి. గ్రీకు రచయిత డియో క్రిసోస్టమ్ ఇచ్చిన నివేదికలో హోమర్ కవిత్వం భారతదేశంలో కూడా పాడటం గురించి వివరించబడి ఉంది. అంటే హోమర్ రచించిన ఇలియాడు అనే గ్రీకుల సాహిత్యము సంస్కృతంలోకి అనువదించబడిందని సూచిస్తుంది. అంటే మహాభారతము హోమర్ రచించిన ఇలియాడు కథ నుండి కాపీ కొట్టినట్లుగా వ్రాశాడు. ఏది ఏమైనా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోకి మహాభారతం ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే మరి మహాభారతం ముందు వ్రాశారా లేక రామాయణం ముందు వ్రాశారా అంటే తడుముకోకుండా చెప్పే జవాబు, రామాయణం త్రేతాయుగంలో జరిగింది కాబట్టి, మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది కాబట్టి రామాయణమే మొదట రాశారు అని చెబుతారు. స్క్రీన్ పైన వీక్షకులారా, ద్వాపరయుగ కాలం మరియు ఇతర యుగాల కాలం పెట్టాను చూడండి. సత్యయుగం 1728,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1296,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 804,000 సంవత్సరాలు, కలియుగం 432,000 సంవత్సరాలు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికి రామాయణం అసలు ఉనికిలో లేదు. ఒకవేళ ఉనికిలో ఉండి ఉంటే ఖచ్చితంగా పాణిని కానీ అశ్వల్యాన కానీ మహాభారతంతో పాటు రామాయణం గురించి కూడా వ్రాసి ఉండేవారు కదా. పోనీ అలా కూడా కుదరదు అనుకుంటే మహాభారతంలో ఎక్కడ కూడా డైరెక్ట్గా బుద్ధుని గురించి ప్రస్తావించబడలేదు, కేవలం అస్పష్టమైన రీతిలో ప్రస్తావించబడింది. కానీ రామాయణంలో అలా కాదు, బుద్ధుడి గురించి స్పష్టంగా చెప్పటమే కాకుండా బౌద్ధ మందిరాల ప్రస్తావన కూడా ఉంది. దీని గురించి నేను ఆల్రెడీ రామాయణంపై చేసిన వీడియోలో వివరించాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. కాబట్టి మరలా ఇక్కడ కేవలం స్క్రీన్ పైన ఆధారాలు రామాయణంలో ఉండి పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవద్గీతలో మరలా మొత్తం బుద్ధుని బోధలను బౌద్ధ భిక్షువుల బోధలను ఖండిస్తూ శ్లోకాలు ఉంటాయి. అది భగవద్గీతపై చేసే వీడియోలో వివరిస్తాను. అందు భగవద్గీతకు మహాభారతంకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ స్క్రీన్ పైన పెట్టిన వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 3వ సర్గలోని 18వ శ్లోకం ప్రకారం, వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 25వ సర్గలోని 4వ శ్లోకం ప్రకారం, వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 17వ సర్గలోని 16వ శ్లోకం ప్రకారం, అలాగే వాల్మీకి రామాయణం సుందరకాండలోని 12వ సర్గలోని 15వ శ్లోకం ప్రకారం పరిశీలిస్తే ఇక్కడ బౌద్ధ మందిరాల గురించి ప్రస్తావించబడి ఉంది. అలాగే వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 109వ సర్గలోని 34వ శ్లోకంలో స్పష్టంగా బుద్ధుని ప్రస్తావన ఉంది. కాబట్టి రామాయణం మహాభారతం తర్వాతనే రచించబడిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఖచ్చితమైన ఆధారం ఏమిటంటే బృహదరణ్యక ఉపనిషద్ Chapter 3 Section 3 Verse 1లో విదేహ రాజైన జనక మహారాజు అనగా సీత యొక్క తండ్రి గారి దర్బార్లో భుజ్యు ద గ్రాండ్ సన్ ఆఫ్ లాహ్య ఋషిని యజ్ఞవల్క ఋషి పరీక్షిత్ యొక్క వారసులు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించడం చూస్తాం. స్క్రీన్ పైన బృహదరణ్యక ఉపనిషత్ Chapter 3 Section 3 Verse 1 ఆధారంగా పెట్టిన చూడండి. ఈ పరీక్షిత్ అర్జునుడి మనవడు, అభిమన్యుడి కుమారుడు. ఈ సందర్భాన్ని పరిశీలించిన ఇక్కడ మహాభారతం యొక్క ప్రధాన పాత్రుడైన అర్జునుడి మనవడి గురించి రామాయణంలో సీత తండ్రిగా చెప్పబడ్డ జనక మహారాజు ఏర్పాటు చేసిన కొలువులు అడగడం బట్టి జనక మహారాజుకు ముందే అర్జునుడు మరియు అతని కుమారుడైన అభిమన్యుడు మరియు అతని కుమారుడైన పరీక్షిత్ తర్వాతి వారసులు ఉన్నట్లు గమనించవచ్చు. ఇదే కాదు, ప్రసిద్ధి చెందిన హిస్టోరియన్ హేమచంద్ర రాయ్ గారు జనక మహారాజు కాలానికి పరీక్షిత్ యొక్క 5వ తరానికి చెందిన రాజా నిత్యక్షు రాజ్యం చేస్తున్నట్లు చెప్పాడు. ఇవన్నీ చూస్తే మహాభారతం తర్వాత రామాయణం అనే కాల్పనిక కావ్యం రచించబడింది అనేది ధృవీకరించబడుతుంది. ఇక వీక్షకులారా, మహాభారతంగా చెప్పబడుతున్న ఈ కాల్పనిక కావ్యం రచనలో కనీసం 3 పునరావృత్తులు సాధారణంగా గుర్తించబడతాయి. మొదటిది 8800 శ్లోకాలతో జయ వ్యాసరచితం, రెండవది వైశంపాయనుడు భారతంలోని 24,000 శ్లోకాలు, చివరికి 3వదిగా ఉగ్రశ్రవసూతుడు పఠించిన 1,00,000 శ్లోకాలతో గల మహాభారతం. మొదట 8800 శ్లోకాలతో ఉన్న జయ వ్యాస విరచితం ఇతిహాసంగానే చెప్పబడింది. ఏమన్నా వాస్తవికమైన విషయాలు నిజంగా ఉంటే ఆ విషయాలు కేవలం మనకు 8800 శ్లోకాలతో ఉన్న జయ వ్యాస విరచితంలోనే కనబడతాయి, కానీ అది ఇప్పుడు మనకు లభ్యంలో లేదు.
పైగా మనకు అందుబాటులో ఉన్న మహాభారతంలో ప్రతి అధ్యాయం యొక్క చివర స్వయంగా దీన్ని సంహితగా అనగా సంగ్రహంగా చెప్పడం చూస్తాం. ఎక్కడ కూడా ఇతిహాసంగా చెప్పబడదు. సంగ్రహం అంటే అప్పటికే ఉనికిలో ఉన్న కొన్ని కథలను తీసుకుని ఒక చోట పేర్చడం. పైగా ఆది పర్వం 1-61 మరియు 72-74 శ్లోకాలు చూస్తే స్వయంగా వ్యాసుడు బ్రహ్మతో నేను కావ్యం కూర్చానని చెప్పినప్పుడు బ్రహ్మ నువ్వు దీన్ని కావ్యం అని చెప్పావు కాబట్టి ఇది కావ్యమే, దీనిని రాయుటకు గణేశుడి పిలువు అని చెప్పడం చూస్తాం. ఆది పర్వం 62-63 మరియు ఆది పర్వం 2-83 శ్లోకాలు చూస్తే ధర్మశాస్త్రం అని, అర్ధశాస్త్రం అని, మోక్షశాస్త్రం అని, కామశాస్త్రం అని చెప్పబడింది. ఎక్కడ కూడా మహాభారతం ఇతివాసం అని చెప్పబడలేదు. కుమారుల భట్ట దీని స్మృతి గ్రంథమని మరియు బర్ణ భట్ట దీన్ని కావ్య గ్రంథమని పేర్కొన్నారు. వీక్షకులారా, ఇప్పటి వరకు మనము మహాభారతం ఎందుకు రాయబడింది, ఎప్పుడు రాయబడింది మరియు కురుక్షేత్ర యుద్ధం వాస్తవ అవాస్తవాలు పరిశీలించాం. అలాగే మహాభారతం రామాయణం కంటే ముందే రాయబడిందని తెలుసుకున్నాం. మహాభారతం ఒక చరిత్ర కాదు, ఒక కావ్యం అని చూసాం. ఇప్పుడు ఇది కేవలం ఒక కాల్పనిక కావ్యం అని రుజువు చేయటకు కొన్ని ఆధారాలు చూపిస్తాను చూడండి. అసలు ఇది కల్పితమని చెప్పడానికి నాకు ప్రధానమైన కారణం మహాభారతంలో ఉన్న ప్రధాన పాత్రల పుట్టుక వివరాలు. మహాభారతంలో ఉన్న ప్రధాన పాత్రల జన్మించిన విధానం చూస్తే చాలు, మహాభారతం అంతా ఫిక్షన్ ఫ్యాంటసీ కావ్యమని నిర్ధారణ అవుతుంది. వీక్షకులారా, మహాభారతంలోని ఒక ప్రధాన పాత్ర జన్మ వృత్తాంతం చూద్దాం. ది మహాభారత బుక్ 1 ఆది పర్వ సంభవ పర్వ సెక్షన్ 131 లో ద్రోణుడి జన్మ విధానం వివరించబడింది. భరద్వాజ ముని గంగా నది దగ్గర అగ్నిహోత్ర యజ్ఞం చేయటకు వెళ్ళినప్పుడు అక్కడ గృతాచి అనే అప్సరస గంగా నదిలో శుద్ధి స్నానం గావించి నదిలో నుండి బయటికి వచ్చినప్పుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె ఒంటిపై వస్త్రములు చెదిరిపోగా ఆమెను చూసిన భరద్వాజ ముని కామవాంఛతో రగిలిపోయి అక్కడికక్కడే వీర్యము స్ఖలించగా వెంటనే భరద్వాజ ముని దాన్ని ఒక పాత్రలో పట్టి ద్రోణ అని పిలువగా అందులో నుండి ద్రోణాచార్యుడు బయటికి వచ్చాడంట. ఇది సైంటిఫిక్గా ఎలా సాధ్యమో మన ఇండిపెండెంట్ రీసెర్చ్ స్కాలర్ మహామేధావి డాక్టర్ అయిన ధర్మమార్గం భాస్కరరాజు గారు వివరిస్తే వినాలనుంది. ఇక వీక్షకులారా, ఇప్పుడు మహాభారతంలోని ఇంకొక ప్రధాన పాత్ర జన్మ వృత్తాంతం చూద్దాం. ద మహాభారత బుక్ 1 ఆది పర్వ ఆది వంశవంత్రాణ పర్వ సెక్షన్ 63 సత్యవతి మరియు వ్యాసముని జన్మ వృత్తాంతం చూస్తాం. వసు అనే రాజు యొక్క భార్య గిరిక ఋతుస్రావం రోజులు గడిచాక తనను తాను శుద్ధి చేసుకుని వసు దగ్గరికి వెళ్తుంది. కానీ అదే సమయంలో వసు యొక్క పితరులు తమకు ఒక జింకను వేటాడి తెమ్మనగా వారి మాటను కాదనక వేటకు వెళ్ళి అక్కడ అడవిలో కూడా తన భార్యను గుర్తు చేసుకుంటూ వీర్యం స్ఖలించగా ఆ వీర్యాన్ని ఒక గ్రద్ద ద్వారా తన భార్య గిరికకు ఇవ్వమని పంపగా మార్గంలో ఆ వీర్యం తీసుకువెళ్తున్న గ్రద్దతో బహిరీపక్షి గొడవపడగా ఆ వీర్యం యమున నదిలో పడుతుంది. అప్పుడు ఆ వీర్యాన్ని అద్రిక అనే ఒక చేప మింగివేస్తుంది. ఒక 10 నెలల తర్వాత ఆ చేపను ఒక చేపలవాడు పట్టుకుని దాన్ని కడుపు కొయ్యగా అందులో నుండి ఇద్దరు పిల్లలు బయటికి వస్తారు. అందులో ఒకరు మగ, ఒకరు ఆడ. ఆ ఆడపిల్లే సత్యవతి. ఆ సత్యవతితోనే పరాశర ఋషి అక్రమంగా కూడగా, అంటే వివాహం చేసుకోకుండానే ప్రలోభ పెట్టి కూడగా సత్యవతి వ్యాసునికి జన్మనిస్తుంది. అదే రోజు వ్యాసుడు మాట్లాడటం, తల్లి దగ్గర సన్యాసి జీవితం గడపడానికి పర్మిషన్ తీసుకుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోవడం చూస్తాం. నడిచి వచ్చే కొడుకు పుట్టడం అనే సామెత ఇక్కడ నుండే మొదలైందేమో చూడండి. మహాభారత రచయిత జన్మమే సంకరం, పాండు ధృతరాష్ట్రుల జన్మము సంకరమే, అటుపై పాండవుల జన్మము సంకరమే. ఇక్కడ కౌరవుల జన్మ వృత్తాంతం కూడా చూద్దాం. గాంధారి కోపంతో తన గర్భంపై కొట్టుకునగా గర్భస్రావం జరిగిపోతుంది లేదా అబార్షన్ జరిగిపోతుంది. మీన్స్ గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు పిండం చనిపోయిన తర్వాత గర్భాశయం నుండి బయటకు పడడానికి గర్భస్రావం అంటారు. అలా బయటపడిన ఆ వ్యర్థాలను వ్యాసుడు 101 మట్టి కుండలో పెట్టగా అందులో నుండి 100 పుత్రులు బయటకు వచ్చారు. వీరే కౌరవులు. మరి ఒక పుత్రిక బయటికి వస్తారు. వీక్షకులరా చూడండి, మహాభారతంలో ప్రధాన పాత్రదారులైన కౌరవుల పుట్టుక ఇంత అసంబద్ధంగా ఉంటే నిజంగా ఇది పిట్టకథ కాదా, చరిత్ర అవుతుందా? అసలు ఈ విధంగా ఎలా పుడతారో మన డాక్టర్ గారు ధర్మమార్గం భాస్కరరాజు గారు వివరించాలి. ఇక వీక్షకులారా, ఇప్పుడు మహాభారతంలో ఇంకొక ప్రధాన పాత్ర జన్మ వృత్తాంతం చూద్దాం. ద మహాభారత బుక్ 3 వనపర్వ తీర్థయాత్ర పర్వ సెక్షన్ 110 చూస్తే ఇక్కడ ఋష్యరింగముని యొక్క జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇక్కడ విభండక అనే ఋషి నీళ్లలో తన నోటిని శుభ్రపరచుకుంటుండగా ఊర్వశిని చూసి వీర్యం స్ఖలించగా అక్కడ దప్పిగా తీర్చుకోవడానికి వచ్చిన ఆడజింక నీళ్లతో పాటు ఆ వీర్యాన్ని కూడా త్రాగగా గర్భం దాల్చి ఋష్యశృంగ ఋషికి జన్మనిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది పిట్టకథ కాకపోతే వాస్తవిక చరిత్ర అవుతుందా? మరి ఇది వాస్తవిక చరిత్ర ఎలా అవుతుందో డాక్టర్ గారైన ధర్మమార్గం భాస్కరరాజు గారు సైంటిఫిక్గా పరీక్షణ చేసి వివరిస్తే బాగుంటుంది. ఇక వీక్షకులారా, ఇప్పుడు మహాభారతంలోని ఇంకొక ప్రధాన పాత్ర జన్మ వృత్తాంతం చూద్దాం. ది మహాభారత బుక్ 1 ఆది పర్వ చైత్రాద పర్వ సెక్షన్ 116 చూస్తే ఇక్కడ దృష్టద్యుమ్న మరియు పాంచాలి అనగా ద్రౌపది యొక్క జన్మ వృత్తాంతం వివరించబడింది. ఇక్కడ ద్రుపద రాజు ద్రోణాచార్యం చంపే శక్తిగల కొడుకు కావాలని యజ అనే ముని ద్వారా యజ్ఞం చేయిస్తాడు. ఆ యజ్ఞగుండంలో నుండి దృష్టద్యుమ్న మరియు పాంచాలి అనగా ద్రౌపది బయటికి వస్తారు. ఏమని అర్థం ఉందా అసలు? ఇది ఎలా సాధ్యం? ఇది పిట్టకథ కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు మహాభారతంలోని ఇంకొక ప్రధాన పాత్ర జన్మ వృత్తాంతం చూద్దాం.
ది మహాభారత బుక్ వన్ ఆదిపర్వ సంభవ పర్వ సెక్షన్ 98లో భీష్ముడి జన్మ వృత్తాంతం వివరించబడింది. శాంతను అనే రాజు గంగాదేవిని వివాహం చేసుకునగా మరి వారి వద్ద ఉన్న ఒప్పందం ప్రకారం గంగాదేవి వారి ఇరువురికి పుట్టిన సంతానమును ఏమి చేసినా శాంతను మహారాజు అడగకూడదు. గంగాదేవి పుట్టిన పిల్లల్ని నదిలో పడవేస్తుంటే శాంతను మహారాజు మౌనం వహిస్తాడు, కానీ 8వ పిల్లవాడిని కూడా నదిలో పడవేయబోతే అడ్డుకుంటాడు. అలా ఒప్పందం మీరినన్న గంగాదేవి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి తిరిగి శాంతను మహారాజుకి అప్పగిస్తుంది. ఆ పిల్లవాడు భీష్ముడు. గంగాదేవి ఒక స్త్రీ రూపం తీసుకోవడం ఏమిటి, వివాహం చేసుకోవడం ఏమిటి, మరల పిల్లల్ని కనడం ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే ఇది పిట్ట కథలో తోచడం లేదా? సైంటిఫిక్ కోణంలో ఆలోచిస్తాను, నేను ఇండిపెండెన్స్ రీసెర్చ్ స్కాలర్ను అని గప్పాలు కొట్టుకునే ధర్మమార్గం భాస్కరాజు గారు ఇది ఎలా సాధ్యపడుతుందో వివరించాలి, అసలు ఇది చరిత్ర ఎలా అవుతుందో వివరించాలి. ఇది కేవలం ఫిక్షన్ ఫ్యాంటసీ కల్పిత కావ్యం మాత్రమే. వీక్షకులారా, ఇప్పుడు మరికొన్ని ఫిక్షన్ కథలు చూద్దాం. ద మహాభారత బుక్ 7 ద్రోణ పర్వ అభిమన్యు బాధ పర్వ సెక్షన్ 65లో ససవిందు రాజు వివాహం చేసుకున్న విధానం చూసి ఇది ఒక పిట్ట కథ అని తేలిపోతుంది. ససవిందు రాజు లక్ష రాణులను పెళ్లి చేసుకొని ఆ రాణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ద్వారా 1000 కుమారులను కంటాడు. టోటల్ 100 మిలియన్ కుమారులను కంటాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఈ కుమారులు మిలియన్ల అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు అని రాయబడి ఉంది. వీరందరినీ బ్రాహ్మణులకు ఇచ్చాడు అని ఉంటుంది. ఈ సెక్షన్లో ఇంకా చదివితే అసలు నమ్మశక్యం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. అందుకే మహాభారతం ఒక ఫిక్షన్ ఫ్యాంటసీ కథ మాత్రమే, చరిత్ర అని చెప్పటకు అసలు వీలేదు. ఇంకో చూడండి, ద మహాభారత బుక్ 7 ద్రోణ పర్వ అభిమన్యు బల పర్వ సెక్షన్ 66లో గయరాజు పూర్తి 100 సంవత్సరాలు వైవిధ్యభరితంగా చేసిన దాన ధర్మాలు చూస్తే ఇది ఒక పక్కా పిట్ట కథ అని కేవలం బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం రాసుకున్నారని నిర్ధారణ అవుతుంది. పూర్తి 100 సంవత్సరాల్లో గయరాజు చేసిన దాన ధర్మాలు లెక్క కట్టితే వచ్చిన లెక్క స్క్రీన్ పైన పెట్టిన చూడండి. 5,840,000,000 కౌస్, 365,000,000 హార్సెస్, 3,650,000,000 గోల్డ్ కాయిన్స్ దాన ధర్మం చేశాడంట. వీక్షకులారా, ఒక వ్యక్తి ప్రతిరోజు 100 సంవత్సరాలు ఇలా దాన ధర్మం చేశాడంటే నమ్మశక్యంగా ఉందా? ఇప్పుడు ది మహాభారత బుక్ 1 ఆదిపర్వ అస్తిక పర్వ సెక్షన్ 43లో చూస్తే తక్షకుడైన నాగవంశపు రాజు జన్మయజయుడి తండ్రిని చంపే వృత్తాంతం వివరించారు. ఇక్కడ జన్మయజయుడి తండ్రికి తక్షకుడైన నాగవంశపు రాజుకు భయపడి ఒక సురక్షిత ప్రదేశంలో నివసిస్తూ ఫ్రూట్స్ తీసుకుంటూ గడుపుతుంటాడు. అతని వద్దకు వెళ్ళడానికి గట్టి సెక్యూరిటీ ఉండడం వల్ల తక్షకుడనే నాగవంశపు రాజు ఒక పురుగుగా మారి ఒక ఫ్రూట్లో దూరి అతని దగ్గరికి వెళ్ళి అతను చంపుతాడు. చక్కటి చందమామ కథలో ఉంది కదా. అవును, ఈ చందమామ కథనే. ఇది చరిత్ర ఎలా అవుతుంది? వీక్షకులారా, ది మహాభారత బుక్ 1 ఆదిపర్వ సంభవ పర్వ సెక్షన్ 66 చూస్తే ఇక్కడ పులుస్య ఋషికి హాఫ్ హార్స్ హాఫ్ మెన్గా ఉండే కిన్నరులు పుట్టినట్లు ఉంటుంది. అలాగే పుల్హ ఋషికి హాఫ్ లయన్ హాఫ్ మెన్గా ఉండే కింపురుషులు పుట్టినట్లు ఉంటుంది. ఇంకా వీరికే జంతువులు పుట్టినట్లు కూడా రాసుకున్నారు. ఇది చరిత్ర ఎలా అవుతుంది? ఇది కేవలం ఫిక్షన్ ఫ్యాంటసీ కథ మాత్రమే అవుతుంది. విశాఖలరా, ద మహాభారత బుక్ 1 ఆదిపర్వ సంభవ పర్వ సెక్షన్ 176 చూస్తే ఇక్కడ హునుల ప్రస్తావన ఉంది. వీరు స్కందగుప్తుడు మగధరాజుగా ఉన్న కాలంలో భారతదేశంలోకి ప్రవేశింపగలిగారు, అంటే సుమారు క్రీస్తుపూర్వం 455 నుండి 467 మధ్య కాలంలో. అలాగే యవనుల ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది. యవనులు అంటే గ్రీకులు భారతదేశంలో క్రీస్తుపూర్వం 327-326 మధ్య కాలంలో అలెగ్జాండర్ దండయాత్ర ద్వారా భారతదేశంలోకి వచ్చారు. ఇంకా వీక్షకులారా, మహాభారతంలో కసాస్ల ప్రస్తావన, మ్లేచుల ప్రస్తావన, చైనీయుల ప్రస్తావన, రోమియుల ప్రస్తావన అనగా రోమన్స్ యొక్క ప్రస్తావన ఉంటుంది. అంటే వీటన్నిటిని బట్టి మహాభారతం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం తర్వాత కూడా రాస్తున్నారన్నమాట. చూశారు కదా వీక్షకులారా, మహాభారతం రచించిన వ్యాసుని పుట్టుక అసంబద్ధమైనది. ఓకే, శంకర పుట్టుక అనేది వేరే విషయం, కానీ పుట్టడంతోనే మాట్లాడుతూ మళ్ళీ వస్తా అని తల్లికి చెప్పి వెళ్ళిపోవడం అంత హేతుబద్ధంగా లేదు కదా. అలాగే ప్రధాన పాత్రదారులైన పాండవుల పుట్టుక కూడా, కర్ణుడి పుట్టుక కూడా నియోగ ద్వారా ఇతరులకు పుట్టారు. కానీ ద్రోణుడు, కౌరవులు, భీష్ముడు, పాంచాలి మరియు దృష్టదమ్నుడు వీరందరి పుట్టుక చూస్తే ఇది ఖచ్చితంగా ఫిక్షన్ ఫ్యాంటసీగా వ్రాయబడిన కాల్పనిక కావ్యమని స్పష్టమవుతుంది. అలాగే వ్రాసిన వ్యాసుడు కూడా దీన్ని కావ్యమనే పిలిచాడు. వాస్తవంగా జయలో ఏమన్నా వాస్తవమైన చరిత్ర ఉందేమో, కానీ అది ఇప్పుడు అందుబాటులో లేదు కదా. ఇంకొక విషయం ఆలోచించండి, త్రేతాయుగం 1,96,000 సంవత్సరాలు కదా, కానీ ఆ కాలానికి సంబంధించిన కేవలం ఒక రామాయణం మాత్రం చరిత్ర పుస్తకంగా అందుబాటులో ఉండటం. అలాగే ద్వాపరయుగం 86,04,000 సంవత్సరాలు కదా, కానీ ఆ కాలానికి సంబంధించి కేవలం ఒక మహాభారతం మాత్రం చరిత్ర పుస్తకంగా అందుబాటులో ఉండడం. ఈ రెండు కాలాలకు చెందిన రామాయణం మరియు మహాభారతంలో చెప్పబడిన ప్రదేశాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు త్రవ్వకాలు జరిపి ఆ ప్రదేశాల్లో దొరికిన వస్తువులను పరిశీలిస్తే ఏది కూడా త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ చెందక
అవి కలియుగానికి సంబంధించినవిగా తేలడం చూస్తే, ఆర్యులు మన దేశం మూల నివాసులైన నాగజాతి వారిని నాశనం చేసి తర్వాతి తరాల వారికి వారి చరిత్రను తెలియకుండా తామే పుస్తకాలు రాసి చరిత్రను మార్చేశారని అనిపించడం లేదా? ఆలోచించండి కాస్త. ఇక ఇప్పుడు మన ధర్మమార్గం భాస్కరరాజు గారు మన అంబేద్కర్ గారిని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం బాగా చేస్తూ ఉంటారు కదా. ఆ అంబేద్కర్ గారు మహాభారతం గురించి, ఆర్యుల గురించి ఏమన్నారో చూసి వీడియో ముగిద్దాం. మొదట అంబేద్కర్ గారు ఆర్యుల గురించి రాస్తూ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 3లో ద హిస్టరీ ఆఫ్ ఇండియా సే టు బిగిన్ విత్ ద ఆర్యన్స్ హూ ఇన్వేడెడ్ ఇండియా అండ్ మేడ్ ఇట్ దేర్ హోమ్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ కల్చర్ అని స్పష్టంగా రాశారు. భారతదేశ చరిత్ర, ఆర్యులు భారతదేశానికి వచ్చి ఈ భారతదేశాన్ని వారి హోమ్ టౌన్గా చేసుకొని వారి సంస్కృతిని ఇక్కడ అభివృద్ధి చేయడంతో మొదలవుతుందని చెప్పి రాశారు. అలాగే వాట్ ఎవర్ ఫేమ్ అండ్ గ్లోరీ ఇండియా అచీవ్డ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్ ద క్రెడిట్ ఫర్ ఇట్ గోస్ ఎంటైర్లీ టు ద నాన్ ఆర్యన్స్ నాగస్. చూడండి, భారతదేశానికి ఏదైనా మంచి పేరు వచ్చిందంటే అది కేవలం నాగుల ద్వారా అని చెప్తున్నారు. మళ్ళీ నాగులే భారతదేశాన్ని నిర్మించారు, అభివృద్ధిపరచారని చెప్తున్నారు. ఇక ఇదే వాల్యూమ్ 3లో చాప్టర్ 10లో బ్రాహ్మణ మత సాహిత్యంలో ఇలా రాశారు. ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను, అది ఈ బ్రాహ్మణ మత సాహిత్య కాలానికి సంబంధించింది. పుష్యమిత్రుని విప్లవం తర్వాతనే ఈ పైన సూచించిన సాహిత్యం వెలువడిందనే విషయాన్ని చాలామంది అంగీకరించారు. ఛాందస్సులైనా కాకున్నా, చదువుకున్నా చదువుకోకపోయినా చాలామంది హిందువులు తమ పవిత్ర సాహిత్యం అత్యంత ప్రాచీన కాలానికి చెందిందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. తమ పవిత్ర సాహిత్యం అత్యంత ప్రాచీన కాలానికి చెందిందనే నమ్మకం హిందూ విశ్వాసంలో భాగంగా కనిపిస్తుంది. కానీ మనుస్మృతి, గీత, శంకరాచార్య వేదాంతం, మహాభారతం, రామాయణం, పురాణాలు ఇవన్నీ కూడా పుష్యమిత్ర శుంగుని విప్లవం తర్వాతనే వ్రాయబడ్డాయని చెప్తున్నారు అంబేద్కర్ గారు. అలాగే మహాభారత రచనాకాల నిర్ణయం చేయడం దాదాపు అసాధ్యం, అయితే దాని రచనాకాల నిర్ణయ ప్రయత్నాన్ని మాత్రం కొంతవరకు చేయవచ్చు. మహాభారతం 3 దశల్లో సంకలితం అయ్యింది. ప్రతి సంపాదకుడు గ్రంథ శీర్షికను విషయాన్ని మార్చివేశాడు. మొదట్లో ఇది జయ అనే పేరుతో ప్రఖ్యాతమైంది. ఈ అసలు పేరు 3వ కూర్పులో కూడా గ్రంథాదిలోను గ్రంథంతలోనూ ఉంది. జయ అనే పేరుతో విదితమైన మూల గ్రంథాన్ని వ్యాసుడు రచించాడు. దాని 2వ కూర్పులో ఇది భారతం అనే పేరును సంతరించుకుంది. దీని సంపాదకుడు వైశంపాయనుడు. ఇదొక్కటే భారతానికి ద్వితీయ రూపం కాదు. వైశంపాయనుడితో పాటు వ్యాసునికి ఇంకా సుమంత, జైమిని, పైల, శకులు అనే 4 శిష్యులున్నారు. వారందరు వ్యాసుని దగ్గర చదువుకున్న వారే. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో భారతాన్ని వెలువరించారు. ఈ విధంగా భారతానికి ఇంకా 4 కూర్పులు ఉన్నాయి. వైశంపాయనుడు మొత్తాన్ని కూర్చి తన కూర్పును తీసుకువచ్చాడు. 3వ సంపాదకుడు సౌతి. వైశంపాయని భారత ప్రతికి ఆయన కొత్త రూపాన్నిచ్చాడు. చివరి సౌతి పాఠానికి మహాభారతం అనే పేరు వచ్చింది. పరిమాణంలో, కథ విషయంలోనూ కూడా ఈ గ్రంథం బాగా పెరిగింది. వ్యాసుని జయ 8800 శ్లోకాలు మించనిది చిన్న కథ. వైశంపాయని చేతిలో ఇది 24,000 శ్లోకాల గ్రంథంగా పెరిగింది. దీని సౌతి 96,836 శ్లోకాలు మహాగ్రంథంగా విస్తరించాడు. కథ విషయానికి సంబంధించినంత వరకు వ్యాసుని జయ కౌరవ పాండవుల యుద్ధ సంబంధిత కథకు మాత్రమే పరిమితం. చూడండి, ఇలా రాసుకుంటూ వెళ్తూ టూకీగా చెప్పాలంటే మొత్తం మహాభారత రచన క్రీస్తు శకం 200 నుండి 400 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చు. కానీ ఇంకా తర్వాతి కాలాన్ని సూచించే ఇతర ఆధారాలు ఉన్నాయి. హునుల ప్రసక్తి మహాభారతంలో ఉంది. క్రీస్తుపూర్వం 455 సంవత్సరంలో లేదా ఆ ప్రాంతంలో హునులతో యుద్ధం చేసిన వారిని ఓడించిన వాడు స్కందగుప్తుడు. అయినప్పటికీ హునులు దండయాత్ర క్రీస్తు శకం 528 వరకు కొనసాగాయి. కాబట్టి స్కందగుప్తుని కాలంలో కానీ ఆ తర్వాత కానీ మహాభారత రచన జరిగిందనేది స్పష్టం. ఈ కాలం కంటే కూడా తర్వాత జరిగిందనడానికి దాఖలాలు ఉన్నాయి. మహాభారతంలో మ్లేచ్చులు లేదా మహమ్మదుల ప్రస్తావన ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో 190వ అధ్యాయంలోని 29వ శ్లోకంలో గ్రంథకర్త ప్రపంచమంతా మహమ్మదీయ మతం అవుతుందని, యజ్ఞాలు, కర్మకాండాలు, ఆచార సంస్కారాలు, విధులు మొదలగు వాటి కాలం చెల్లుతుందని తెలిపాడు. మహమ్మదీల ప్రస్తావనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నిర్ధారణ బలపరచడానికి మరికొన్ని ఆధారాలు లేకపోలేదు. అదే అధ్యాయం 59వ శ్లోకంలో వృషలు బాధలు భరించలేని బ్రాహ్మణులు తమను రక్షించిన నాదుడే లేడని అంటూ పిచ్చెత్తినట్లు పరిగెత్తుతారని ఉంది. ఈ శ్లోకంలోని వృషలు బౌద్ధ మతస్థులు కానే కారు. బ్రాహ్మణులు ఏ కాలంలోనైనా పీడితులైనట్లు సాక్ష్యం ఏమాత్రం లేదు. మరో మాటలు చెప్పాలంటే బౌద్ధుల కాలంలో బ్రాహ్మణులు బౌద్ధ భిక్షులతో సమానంగా స్వేచ్ఛ అనుభవించారు. సంస్కృతిహీనులు అని అర్థం ఉన్న ఋషులు ప్రస్తావన మహమ్మదీయ దురాక్రమణదారులకే సంబంధించినదై ఉండాలి. అరణ్య పర్వంలోని అదే అధ్యాయంలో మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవి 65, 66, 67 శ్లోకాలు. ఈ శ్లోకాలలో సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఎడుకలను ప్రజలు పూజిస్తారు, దేవుళ్లను బహిష్కరిస్తారు, ద్విజులను శూద్రులు సేవించరు, ప్రపంచమంతా ఎడుకల మయమవుతుంది, అదే యుగాంతం అని పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎడుక పదానికి అర్థం ఏమిటి? కొందరు బౌద్ధ చైత్యమని దీనికి అర్థం చెప్పారు. కానీ దీన్ని కోశంబి అంగీకరించాడు. బౌద్ధ సాహిత్యంలో కానీ వైదిక వాగ్మయంలో కానీ ఎడుక శబ్దం చైతన్యం అనే అర్థంలో, పైగా మహేశ్వర భట్టు వ్యాఖ్యించినట్టు అమరకోశం ఎడుకకు బలం కోసం చెక్క నిర్మాణం కలిగిన గోడ అని అర్థం చెప్పింది. ఎడుక అనే దాన్ని మహమ్మదీయులు ప్రార్థనలు చేసే ఈద్గాయనని కోశంబి భావించారు. ఈ వ్యాఖ్య వాస్తవమైతే
ఆ మహాభారత భాగాలు మహమ్మద్ గోరి దండయాత్ర తర్వాత రచనలేనది స్పష్టమవుతుంది. ఇబిన్ కాశీం ఆధిపత్యంలో క్రీస్తు శకం 712 మహమ్మదులు మొదటి దండయాత్ర జరిగింది. ఉత్తర భారతదేశంలోని కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్న అతడు పెద్దగా విధ్వంసకాండకు పూనుకులేదు. ఆ తర్వాత దండయాత్ర చేసిన గజీ మహమ్మద్ గుళ్ళు గోపురాలను బౌద్ధరామాన్ని ధ్వంసం చేయడంతో పాటు రెండు మతాలకు చెందిన పూజలను ఊచకొత కోశాడు. మసీదులను లేదా ఈద్గాలను నిర్మించే కార్యక్రమాన్ని అతడు చేపట్టలేదు. కాబట్టి క్రీస్తు శకం 1200 దాకా మహాభారత రచన పూర్తి కాలేదని తెలుస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారి యొక్క వివరణ. చూశారు వీక్షకులారా, ఇది మహాభారతం యొక్క వాస్తవం. ఓపికతో ఈ వీడియో వీక్షించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీకు వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి. సత్యం అందరు తెలుసుకునేలా మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.